థౌసండ్ మీ స్పీడ్ చూస్తుంటే ఫ్యాన్ మాడి మస్ అయిపోతుంది ఆ ఫ్యాన్ కి షార్ట్ సర్క్యూట్ పడుతుంది ఆ ఫ్యాన్ రెక్కలు ఊడి పడిపోతున్నాయి ఈ రోజు నేను పీలేరుకి వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన పీలేరు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తిరుమల వెంకన్న సన్నిధిలో కోట్లాది మందికి ఆకలి తీర్చేది వెంగమంబ భవనం వెంకన్నకి పరమ భక్తురాలు వెంగమంబ ఆమ పుట్టిన గడ్డ ఈ పీలేరు గడ్డ అలాంటి పవిత్రమైన పీలేరు గడ్డపై నేను పాదయాత్ర చేస్తా నా అదృష్టంగా భావిస్తున్నాను ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తాడు ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఒక్క ఛాన్స్ వల్ల మన జీవితంలో మార్పు వచ్చిందా మార్పు వచ్చిందా పిచ్చి కోతికి రాయి ఇచ్చిన పరిస్థితి మనదైంది రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు నేను యువగలం పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి జగన్ రెడ్డికి నిద్ర పట్టట్లే ఎట్లాగట్లా నా పాదయాత్రను ఎట్లా అడ్డుకోవాలి నేను స్కెచ్ చేసుకుంటున్నాడు 1000 మంది పోలీసులా 20 మంది సీఐలా 10 మంది ఎస్ఐలా 6 డిఎస్పీలు ఈ యొక్క లోకేష్ ని ఆపేదానికి ₹400 మీతో ఉంటా 4000 కిలోమీటర్లు మీతో పాదయాత్ర చేస్తా నాది ప్రజల పాదయాత్ర అవుతే జగన్ రెడ్డిది పరదాల మధ్యలో యాత్ర మనం చూస్తున్నాం అడుగడుగు నన్ను ఇబ్బంది పెడతారు నా సౌండ్ వెహికల్ పట్టుకెళ్తారు నా మైక్ లాక్కుంటారు నా స్టూల్ కూడా లాక్కుంటారు అందుకే చెప్తున్నా మై డియర్ బ్రదర్ జగన్ ఐఎమ్ నాట్ అ టెర్రరిస్ట్ ఐఎమ్ అ వారియర్ జగన్ది రాజారెడ్డి రాజ్యాంగం అవుతే నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మాట తప్పుతాం మరిమ తిప్పుతాం జగన్కి అలవాట్లయ్యింది అందుకే ఆయన పేరు జగన్ మోహన్ రెడ్డి కాదు ఫేక్ మోహన్ ఫేక్ మోహన్ ఎన్నికల ముందర ఈ ఫేక్ మోహన్ యువతకి హామీలు ఇచ్చాడు ప్రతి సంవత్సరం 2 లక్షల క్షమించాలి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇచ్చినాడా ఇచ్చిన జాబ్ క్యాలెండర్లు ఎన్ని 0 2,30,000 పెండింగ్ కోర్సులు భర్తీ చేస్తాడు భర్తీ చేసింది ఎన్ని 0 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తాడు భర్తీ చేసింది 0
మెగా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. భర్తీ చేసింది సున్నా. అందుకే ముద్దుగా జగన్మోహన్ రెడ్డి పేరుని ఫేక్ మోహన్ అని పెట్టినా. ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకారం చేస్తున్నారు. 2025 జనవరికి మొదటి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. మహిళలు కూడా ఫేక్ హామీ ఇచ్చారండి ఫేక్ మోహన్. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు. ఇచ్చినాడా పెన్షన్? ఇచ్చినాడా పెన్షన్? ఇంకో పక్కన చెప్పినాడు సంపూర్ణ మద్యపాన నిషేధం అని. మద్యపాన నిషేధం ఇక్కడ జరిగిందా? ఊరూరు ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ బూమ్ బూమ్ ఈరోజు పారుతుంది. ఇంకా చెప్పాడండి ఈ ఫేక్ మోహన్, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒడి అన్నాడు. ఇస్తున్నాడా? ఇస్తున్నాడా? ఈ ఫేక్ మోహన్ ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేశాడండి. చెప్పినాడు అన్నా ఒక్క వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు. రద్దు చేసినాడా? కనీసం నెల నెల జీతాలు పడుతున్నాయా? పాప ఉద్యోగస్తులు కాదు కదా. పోలీస్ సోదరుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందండి. వాళ్ళని చూస్తే చాలా జాలి వస్తుంది నాకు. వాళ్ళకి ఇప్పటికి 4 సరెండర్లు, 8 టీఏడిఏలు కూడా పెండింగ్ పెట్టారండి ఈ ఫేక్ మోహన్.